హైదరాబాద్ లో ఏ విధంగా అయితే లేక్ ప్రొటెక్షన్ కోసం మనం హైడ్రా పెట్టి ఒక ప్రత్యేకంగా డ్రైవ్ మొదలు పెట్టినామో, కొంతమంది స్వార్థపరులు ఈ చెరువులను ఆక్రమించుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడము, ఫామ్ హౌజులు కట్టుకోవడము, లేకపోతే ఆ స్థలాలను ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్ముకోవడం ఏదైతే చేస్తున్నారో ఇది క్షమించరాని నేరము. ఇవాళ ప్రకృతి వైపరీత్యానికంటే కూడా ఇలాంటి ఆక్రమణదారులు చేసిన తప్పుడు చర్యల వల్ల తీరని నష్టం మనకు జరుగుతున్నది. దీనికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా హైడ్రాను తీసుకొచ్చి అధికారులను అప్రమత్తం చేసి ప్రభుత్వం దగ్గర ఉన్న లేక్లకు సంబంధించి, చెరువులకు సంబంధించిన వివరాలను సేకరించి ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోను, అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియాలో అంటే నాలాలు ఏవైతే ఆక్రమించుకుంటూ వాటి అన్నిటిని కూడా తొలగించే కార్యక్రమం చేపట్టినాం. ఇవాళ ఇది జిల్లాలకు కూడా విస్తరించాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది. నేను అనేది ఏంటంటే హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము, జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ డిమాండ్ చేసుకోండి. ఎవరున్నా తొలగించాల్సిందే. ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది. ఈ గుణపాఠం జరిగిన సంఘటనల నుంచి మనం నేర్చుకోవాలి. మనిషి అనేవాడికి ఆలోచన చేసే శక్తి ఉంది కాబట్టి ప్రకృతిని మనం చెరపట్టాలని చూస్తే, ఆ ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతో మనం కళ్ళతో చూస్తున్నాము. అది ఉత్తరాఖండ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, విజయవాడ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు. ఎక్కడైనా ప్రకృతి మీద మనం దాడి చేస్తే అది తప్పకుండా దాని యొక్క దుష్ఫలితాలు మనం చవి చూడవలసిన పరిస్థితి ఉంది. అందుకే నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా. రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. ఎవరైనా వాళ్ళు ప్రజాప్రతినిధులై ఉండొచ్చు, లేకపోతే ఇతరులై ఉండొచ్చు, లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది, ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు. ఏ ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇట్లాంటి విషయాలలో ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు. కాబట్టి ఈనాడు ఈ చెరువులకు సంబంధించి, కుంటలకు సంబంధించి, కాలువలకు సంబంధించి, నాళాలకు సంబంధించి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, మీ పరిధిలో ముఖ్యంగా మహబూబాబాద్లో ఈ చెరువుల ఆక్రమణ కూడా అధికారిక రికార్డులను మీరు ఒకసారి సమీక్షించుకొని ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.